దసరా నవరాత్రిలో భాగంగా అమలం పూజ చేసేందుకు వినూత్నంగా అరటి చెట్లతో అమ్మవారి గుడి కట్టడం జరిగింది. అరటి చెట్లతో అమ్మవారి గుడి కట్టడంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం మామినిపాలెం గ్రామానికి చెందిన శ్రీను అనే భవాని భక్తుడు నైపుణ్యుడు. జిల్లాలో ఎవరైనా భవాని భక్తులు దుర్గామాత అమ్మవారికి అమలం పూజ చేసుకోవాలనుకుంటే తమను ఆశ్రయిస్తే ఉచితంగా గుడి కట్టి ఇవ్వడం జరుగుతుందని తెలుపుతున్నారు. నవరాత్రి మహో సందర్భంగా నాకు నేను తెలిసినంత వరకు 35 సంవత్సరాల నుంచి నేను మాలేస్తున్నాను. అలాగనే అమ్మవారు నన్ను కాపాడింది. అమ్మవారి వల్ల ఈరోజు నేను సుఖంగా సంతోషంగా పిల్ల పాపలతో ఉన్నాం మేము. అలాగనే అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం గురించి తెలుసుకొని విజయవాడ గురుస్వామి గారు మాకు చెప్పిన వల్ల నేర్చుకున్నాం. ఈ అమలం పూజ కట్టి గుళ్ళు కట్టి అమలం పూజ చేయడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి సంతానం పాత్రిస్తూ, అలాగే పెళ్ళి కాని వాళ్ళకి కళ్యాణం జరగడానికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టాలు వదిలి అందరూ సుఖంగా ఉండాలని గురుభావాలు అందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఈ గుళ్ళు కట్టడం నేర్చుకొని ప్రతి గ్రామానికి గురుభావాని గారు వచ్చి మీరు ఇలాగా గుళ్ళు కట్టి పూజ చేయండి అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఇలా గుళ్ళు కడుతున్నాం. ప్రతి ఒక్కరికి పసుపు కుంకాల పూజ కూడా దీర్ఘ సుమంగళిగా ఉండడానికి కుంక పూజ చేస్తున్నాం. అలాగే అగ్నిగుండం కూడా కట్టించి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేమైతే కొత్తపట్నం గ్రామంలోకి వచ్చి దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇక్కడ గుడి కట్టడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని.